హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాలన్ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, వైఎస్ఆర్ పెన్షన్ కనుక పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం లాయిన్లో ఉండేదంతా వెల్ఫేర్ లాయిన్లో వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. సో మనం పెన్షన్ వచ్చి కొత్తగా అప్లై చేసేటప్పుడు ఒక్కొక్క పెన్షన్ వచ్చి మనకి యాడ్ అవుతాయి, ఒక్కొక్క పెన్షన్ వచ్చి వెల్ఫేర్ లాయిన్లో వెళ్ళిపోతాయి. అది నాట్ మ్యాపింగ్లో వెళ్ళిపోవడం వల్ల వెల్ఫేర్ సరే ఇస్తారు. సో వెల్ఫేర్ లాయిన్లో ఉండే పెన్షన్ని మన లాయిన్కి ఎలా మార్చేది, సో వాలంటీర్ లాగిన్కి ఎలా మార్చేది, దాని గురించే చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో దానికి ముందు మన ఛానల్ ఎవరు ఇంతవరకు సపోర్ట్ చేయకపోతే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మన క్లస్టర్లో ఉన్న పెన్షన్ వచ్చి వెల్ఫేర్ లాగిన్లో వెళ్ళిపోయి ఉంటాయి. సో అది వచ్చి నాట్ మ్యాపింగ్లో ఉంటాయి, దానివల్ల వెల్ఫేర్ సారే బయోమెట్రిక్ పెట్టి ఇవ్వాలా. సో ఇందువల్ల చాలామందికి చాలా ఇబ్బంది వచ్చేది, ఎందుకంటే అన్ని పెన్షన్కి వాళ్ళ వెల్ఫేర్ సార్ని ఏది చూడాలని అవసరం ఉంటుంది. సో మన లాంగ్లో ఉంటే ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అది ఎలా మార్చేది, ఇది వచ్చి మా ఒక ఫ్రెండ్ చెప్పినారు. సో నేను కూడా ఒక ట్రై చేసి చూద్దామని ట్రై చేసినాను. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని నెక్స్ట్ మంత్ ఒకటో తేదీనే తెలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విషయాన్ని చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది 100% వర్కౌట్ ఉందా లేదని ఒకటో తేదీ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ని చేసినాను, వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. అదేంటంటే అది వేరే ఏం లేదు, నాట్ మ్యాపింగ్లో ఉన్నారు కదా పెన్షనరు, సో వాళ్ళకి వచ్చి మనం ఈకేవైసీ అప్డేట్ ఉంది కదా, సో అప్డేట్ ఆధార్ ఈకేవైసీలో వాళ్ళకి ఒకసారి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేస్తే వాళ్ళకి వచ్చి ఎవరు వాలంటీర్లో ఉన్నారో వాళ్ళకే వచ్చి మ్యాప్ అవుతాయని చెప్పినారు. సో మాకు ఫ్రెండ్ ఒకరు చెప్పినారు, సరే ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా అప్డేట్ ఈకేవైసీ చేసినాను. సో నేను వచ్చి పెన్షన్ తేదీ చేసినాను 1వ తేదీనే. సో వాళ్ళకి ఏదైనా పెన్షన్ మళ్ళీ మ్యాప్లో అవుతుందా అని 1వ తేదీ తెలుస్తాయి, అందుకే చెప్పినాను 1వ తేదీ వరకు వెయిట్ చేయాలని. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అలాంటి ఎవరైనా నాట్ మ్యాపింగ్లో ఉంటే మీరు కూడా ఒకసారి అప్డేట్ ఈకేవైసీ చేయించండి. సో మీరు కూడా ఈ ఐడియాని ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే కమెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అని, అందరూ తెలుసుకుంటారు, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఫాలో కూడా అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ అప్డేట్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.